లాక్డౌన్ లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు ముందుకు వచ్చి వారికి సహాయాలు అందించడం మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల మండలంలోని అక్కలరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ఉన్న ఎస్సీ కులానికి చెందిన 50 కుటుంబాలకు అదే కాలనీకి చెందిన మదన సురేష్, భాస్కర్ మరియు మదన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలు క్యూ పాటిస్తూ మాస్క్ ధరించి పోరుమామిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 25 కేజీల బియ్యం ప్యాకెట్లను నిత్యవసర సరుకులను 1000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, రంగయ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కు ప్రజలు దూరంగా ఉండాలంటే మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా శుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇలా సహాయం చేయడం మంచిదని కుటుంబ సభ్యులను సిఐ మోహన్ రెడ్డి అభినందించారు. లాక్డౌన్ లో భాగంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడపల్లి గ్రామస్తులైన మదన వారి కుటుంబం వారు మరి గ్రామస్తులకు మరి వారి కష్టం నుంచి కొంత ధనం దాచిపెట్టి మరి గ్రామానికి మరి రేషను మరి నిత్యవసర వస్తువులు అలాగనే మరి కొంత డబ్బు మరి ఇచ్చించడం జరిగింది. వారు ఎంతగానో కష్టపడి గ్రామస్తులైన మరి సంఘస్థులకు వారు డబ్బు మరి బియ్యము మరి కొన్ని నిత్యవసరాలు పంపిణీ జరిగించడం జరిగింది. అలాగనే సిఐజి గారు అలా గ్రామస్తులు అందరూ వచ్చి తీసుకుని పోవడం జరిగింది. నిత్యవసర సరుకులు మాదన సురేష్ గారు ఈ గ్రామానికి సొంత గ్రామానికి 30 కుటుంబాలకు పంపిణీ చేసినాడు. నూనె ప్యాకెట్లు, ఒక సాల్ట్, రెండు కేజీలు బ్యాళ్ళు, 2 కేజీలు సన్ఫ్లవర్ ప్యాకెట్లు నూనె, 25 కేజీలు బియ్యము, ఒక కేజీ చక్కెర 1000 రూపాయలు డబ్బులు ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు చొప్పున పంపిణీ చేసినారు.